మెదక్ జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రదర్శిని ఐపీఎస్ గారు రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాల గురించి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అతివేగం ట్రాఫిక్ నియమాలు అనుసరించకపోవడం వల్ల జరుగుతున్నాయన్నారు. అలాగే జాతీయ రహదారులపై చాలా మంది ప్రయాణికులు వీధిగా ప్రతి వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వామ్యులు కావాలన్నారు. వాహనాలు నడిపేటప్పుడు విధిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఇన్సూరెన్స్, వాహనానికి సంబంధించిన అన్ని ధృవపత్రాలు సక్రమంగా కలిగి ఉండాలన్నారు. అలాగే ప్రతి వాహనదారుడు అతివేగంగా వాహనాలు నడపొద్దని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరాలన్నారు. నమస్కారం. మెదక్ పోలీస్ ఈ రోజు మీకు ట్రాఫిక్ అవగాహన కలిగించడానికి మీ ముందుకు రావడం జరిగింది. తేదీ 1/5/2022 రోజు పొద్దున 10:30 గంటలలో కొల్చారాం గ్రామస్తుడు ఒక వ్యక్తి తన యొక్క మోటార్ సైకిల్ పై తన భార్యను కూర్చోబెట్టి 8 నెలల గర్భవతిని కూర్చోబెట్టుకొని హాస్పిటల్ నిమిత్తం మెదక్కు వస్తుండగా మార్గ మధ్యలో మన మెదక్ రూరల్ లిమిట్స్ అయినటువంటి మమ్మోజీపల్లి బ్రిడ్జ్ వద్దకు రాగానే ఒక ట్రాక్టర్ అతివేగంగా అజాగ్రత్తగా రాంగ్ డైరెక్షన్లో వచ్చేసి దానికి ఉదడం జరిగింది. ఇందులో ఎవరైతే బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఈ యాక్సిడెంట్ని మనం గమనించినట్లయితే ఇందులో కొన్ని తప్పిదాల వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా మనము చూస్తున్నాము. అందులో ముఖ్యంగా ట్రాక్టర్ డ్రైవరు ఏదైతే ట్రాక్టర్ వాహనం నడుపుతున్నాడో అతన్ని రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నాడు. అదేవిధంగా ఆ ట్రాక్టర్ డ్రైవర్కి లైసెన్స్ కానివ్వండి, ఆ ట్రాక్టర్కి ఇన్సూరెన్స్ కానివ్వండి లేదు. అదేవిధంగా బైక్ అతను వేగంగా ఉన్నాడు. అదేవిధంగా అతను ఏదైతే హెల్మెట్ ధరించినాడో దాని యొక్క స్ట్రిప్ పెట్టుకోవడం మర్చిపోయాడు. ఆ స్ట్రిప్ పెట్టుకోకపోవడం వల్ల ఆ హెల్మెట్ అనేది పెట్టుకున్నా కానీ ఆ ఫోర్స్కి ఎగిరిపోయి కింద పడి తలకు గాయమై అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇందులో అదృష్టవశాత్తు గర్భవతి అయినటువంటి ఆ మహిళకు ఏమీ జరగలేదు, చిన్న చిన్న గాయాలతో బయటపడిపోయింది. కాబట్టి అందరి వాహనదారులను కోరుకునేది ఒకటే, మీరు ఎప్పుడైతే రోడ్డు పైన ప్రయాణిస్తున్నారో దయచేసి సేఫ్గా ప్రయాణించండి. ఖచ్చితంగా హెల్మెట్ ప్రాపర్గా ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ మాత్రమే వాడండి, దాని యొక్క స్ట్రిప్ని పెట్టుకోవాలి. అదేవిధంగా వాహనదారులు ఏదైతే నడుపుతున్నారో ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్సు మరియు ఇన్సూరెన్సు ఆర్సి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇవి లేకుండా రోడ్డు పైనకు వస్తే మీ ప్రాణాలని పరంగా పెట్టడమే కాకుండా మీ ఎదుటివారే ఇతరుల ప్రాణాలని కూడా రణంగా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సూచనలు మీరు గమనించి అందరూ కూడా సేఫ్గా డ్రైవ్ చేయాలని, అందరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని ఆశిస్తూ మీ మెదక్ పోలీస్ ధన్యవాదాలు.